హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే నేను చీచు ధోతి ఫంక్షన్ చూపించబోతున్నాను మీ అందరికీ. సో ఫంక్షన్కి వెళ్ళడానికి నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. నేనైతే నా ఎంగేజ్మెంట్ లెహెంగా వేసుకున్నాను అనమాట. ఇది వేసుకోవడానికి నాకు ఇదే పర్ఫెక్ట్ ఫంక్షన్ అనిపించింది, దట్స్ వే అనమాట నేను వేసుకున్నాను. అండ్ వాసి అయితే నాకు రెడీ అవ్వకుంటూ వీడియో కాల్ చేసిందనమాట, ఎందుకంటే చిన్న లిప్స్టిక్ కోసం. మా ఇంటికి వచ్చినప్పుడు అది ఈ లిప్స్టిక్ చూసిందనమాట, సో కావాలనింది. నేను మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం కార్లో. అండ్ మేమైతే హాల్కి రీచ్ అయ్యాము. రీచ్ అవ్వగానే ఇక్కడ చీచుగడి బ్యానర్ కనిపించింది అనమాట. మాకు చాలా బాగుంది బ్యానర్. అండ్ వాడు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట, సూట్ వేసుకొని. ఇక్కడ వచ్చేసి హాల్ ఎంట్రీ ఈ విధంగా డెకరేట్ చేశారు. అండ్ హాల్లోకి వెళ్ళంగానే చీచు క్లిప్స్ అయితే కొన్ని వచ్చాయి. యాక్చువల్గా అక్క వాళ్ళు సాంగ్ షూట్ చేయించుకున్నారనమాట, దాంట్లో ఉన్న బిట్స్ కొన్ని వేశారు. అండ్ ఫంక్షన్ హాల్ డెకరేషన్ వచ్చేసి అదనమాట. అండ్ ఇది కూడా బాగుందనమాట సాంగ్. ఇప్పుడైతే చీచు వాసి వచ్చేసారు. అండ్ ఇప్పుడే వీళ్ళు హాల్కి రీచ్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేసి చీచు వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయితే ఈ విధంగా ప్లాన్ చేశారు, కోలాట్ మాడుకుంటూ కింద నుంచి ఆ స్మోక్ చాలా బాగుందనమాట. ఎంట్రీ కూడా నాకు నచ్చింది. అండ్ ఇప్పుడే వీళ్ళు హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు. ఇక్కడ కూడా కోలాట మాడుకుంటూ వెల్కమ్ చెప్తున్నారనమాట అక్క వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి నాకు చీచు లుక్ అయితే బాగా నచ్చిందనమాట. చీచు డ్రెస్ బాగుంది. అండ్ ఆ చైన్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చెప్పాలంటే. అండ్ అందరూ కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇట్లా ఒక డ్యాన్స్ ఫ్లోర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. అక్కడ వీళ్ళ ఫ్యామిలీ మొత్తంని నిల్చోబెట్టారు, అక్క బావ చీచు వాషిని. అక్కడ ఒక డ్యాన్స్ వేయించారు చిన్న క్లిప్. అండ్ ఇక్కడ వచ్చేసి వాసి చిన్న లిప్స్టిక్ అడిగిందనమాట. సో నేను దానికి ఏం చెప్పానంటే సారీ వాసి, అది బ్రోక్ అయిపోయిందని చెప్పాను. దానికి అది అలిగిందనమాట. అండ్ ఈ వీడియో క్లిప్ అయితే నాకు బాగా నచ్చిన క్లిప్ అనమాట, చాలా బాగుంది. ఇదంతా కూడా ఇండో ఖతర్లో చేశారనమాట షూటింగ్. సాంగ్ షూటింగ్ ఇక్కడ వచ్చేసి గణపయ్య పూజ అయితే స్టార్ట్ అయింది. సో పూజ చేస్తున్నారనమాట అక్క వాళ్ళు. ఇక్కడ చూడండి, సుంతక్ అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది. ఇక్కడైతే వీళ్ళందరినీ జూమ్లో ఒక క్లిప్ అయితే తీశాను సుంతక్కని. చీచుగడ కూడా చాలా క్యూట్ ఉన్నాడు. అండ్ ఇక్కడైతే హాత తీసుకుంటున్నారనమాట. ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టే. ఇంకా ఈ ఫంక్షన్లో అయితే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మస్త్ ఎంజాయ్ చేశారనమాట. బికాస్ ఆఫ్ డ్యాన్స్, డ్యాన్స్ ఫ్లోర్ పెట్టారు కదా, దానిపైన నుంచి ఒక్కరిని దిగమన్నా దిగకుండా మస్తుగా డ్యాన్స్ అయితే చేసేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫంక్షన్ మొత్తం కూడా. నేనైతే ఈ కొన్ని క్లిప్స్కి మాత్రం మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చి చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్స్ కోసం తీశాను, కాకపోతే నార్మల్గా వీడియోస్ కోసం తీసినవి తక్కువ ఉన్నాయని చెప్పి ఇవి యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ పెద్దమ్మ పెద్దనాన్న అయితే చీచు వసికి బట్టలు పెడుతున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చీచువి హల్దీ ఫంక్షన్ అండ్ మెహందీ ఫంక్షన్ చూడకపోతే నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య మామయ్య వాళ్ళతో ఫొటోస్ దిగుతున్నారనమాట, ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలందరినీ కూడా డ్యాన్స్ వేయించిందనమాట యాంకర్. చూడండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలందరూ డ్యాన్స్ చాలా బాగా చేస్తుండాలి. ఇక్కడైతే డీజే టిల్లు సాంగ్ అయితే ప్లే చేశారనమాట. ఒక్కొక్కరు అసలు మామూలుగా వేయట్లేదు, మస్తు వేశారనమాట. వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు చెప్పాలంటే.
ఇక్కడ వచ్చి అందరూ చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు కదా. సో నెక్స్ట్ అయితే అక్క వాళ్ళ ఎంట్రీ ఉందన్నమాట. అక్క వాళ్ళని ఇలా హార్స్ బండి ఉంటుంది కదా, ఇలా కూర్చోబెట్టారనమాట ఫ్యామిలీ మొత్తంని. సో వీళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకున్నారు అండ్ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు. నెక్స్ట్ స్టేజ్ వరకు అయితే ఇలా కోలాటం వేసుకుంటూ అక్కడి వరకు వెళ్తామన్నమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే వాళ్ళందరూ కూర్చున్నారు అండ్ అక్షింతలు వేసే వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తున్నారన్నమాట. ఇలా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పిల్లలు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం చెప్పాలంటే, కానీ వీళ్ళు మంచిగా సపోర్ట్ చేశారనమాట ఎండ్ వరకు. వాషి అయితే కొంచెం టైర్డ్ అయింది, సో ఐస్ క్రీమ్ తిన్నదన్నమాట. దాని తర్వాత సూపర్ యాక్టివ్ అయింది. ఇంకా ఇక్కడ చూడండి, జూమ్లో ఒక క్లిప్ అయితే తీసేసాను అనమాట భావని చీచుని అక్కని. అండ్ ఇక్కడైతే అక్క వాళ్ళు ఒక చిన్నగా ఒక ఫోటో షూట్ అయితే తీపించుకున్నారు. అంటే ఇలా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము డ్యాన్స్ వేస్తున్నాం అనమాట, పెద్దవాళ్ళందరము వేసాము డ్యాన్స్. సో ఇందాకలా చిన్నపిల్లలు వేశారు కదా డీజే టిల్లు సాంగ్కి, ఇప్పుడైతే మేము వేస్తున్నాం అనమాట. చూడండి ప్రతి ఒక్కరు కూడా మస్తు ఎనర్జెటిక్గా వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ కూడా వేసాము ఒక 4 స్టెప్స్ అయితే. గైస్ చూసేసారు కదా ఫంక్షన్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.